ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ పాస్కా కాల ఆరవ ఆదివార వాక్య ధ్యానానికి మిమ్మందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను యోహాను సువార్త 15వ అధ్యాయము 12 మరియు 13 వాక్యములు నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనుడు ఇదియే నా ఆజ్ఞ తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయే వానికంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడును లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ముఖ్యముగా మీలో చాలా మంది గత వారం నుండి నేను మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయటం లేదని వాక్య ధ్యానాలని పెట్టడం లేదని చాలా మంది నాకు రాయడం అదే విధంగా నాకు ఫోన్ చేయటం జరిగింది దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది నా తల్లిగారైనటువంటి బావను జ్ఞానప్రకాశమ్మ గారు 87 సంవత్సరాల వృద్ధాప్యములో ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళారు ఈ నెల 2వ తారీఖున అమ్మ మరణించి ప్రభు సన్నిధికి వెళ్ళినటువంటి ఈ సందర్భంగా దానికి కావాల్సినటువంటి కార్యాలు చేస్తూ నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను తప్పనిసరిగా రానున్నటువంటి కాలములో మీ కొరకై దేవుని యొక్క వాక్యాన్ని మన యూట్యూబ్ ఛానల్లో తప్పనిసరిగా రెగ్యులర్గా ప్రతిరోజు కాకపోయినా కానీ వీలు దొరికినప్పుడల్లా కూడా తప్పనిసరిగా వాక్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంగా మా అమ్మగారి కోసం ఆమె యొక్క ఆత్మ దేవుని సన్నిధి చేరాలని ప్రార్థించవలసిందిగా మిమ్మందరిని కూడా మనవి చేస్తున్నాను బ్రతిమాలుతున్నాను అమ్మ పేరు భావను జ్ఞాన ప్రకాశమ్మ ఈ ఆదివారపు వాక్య పరిచర్యలోనికి వస్తే ప్రియ దేవుని బిడ్డలారా ప్రభువు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ధారపోయేవాని కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు అని చెప్తున్నారు ఇది జర్మనీ దేశములో నిజంగా జరిగినటువంటి సంఘటన ఇద్దరు స్నేహితులు స్టీఫన్ జోసెఫ్ అనేటువంటి వారు చిన్ననాటి నుండి కూడా స్నేహితులుగా పెరిగారు పెద్దయ్యారు ఇద్దరు కూడా ఆర్మీలో చేరారు రెండో ప్రపంచ యుద్ధం బేకరంగా జరుగుతుంది స్టీఫన్ అనేటువంటి వాడు ఈ రష్యా సైన్యాలతో యుద్ధం చేస్తున్నాడు అతను చుట్టూ కూడా శత్రువులు చుట్టుముట్టారు ఆయొక్క గన్నులతోటి కాలుస్తూ ఉన్నారు అతని మీద ఈ స్టీఫన్ అనేటువంటి వాడు కేక వేశాడు అదే బెటాలియన్లో ఉన్నటువంటి తన స్నేహితునికి జోసెఫ్ నేను చనిపోతున్నా దయచేసి త్వరగా రమ్మన్నాడు జోసెఫ్ తన యొక్క పై అధికారి ఆ ఆర్మీలో కమాండర్ ఉంటారు కమాండర్ని అడిగాడు నా స్నేహితుడు ఆపదల్లో ఉన్నాడు నేను వెళ్ళి కాపాడాలి అన్నాడు ప్రయోజనం లేదు జోసెఫ్ నీ స్నేహితుడు స్టీఫెన్ అత్యంత ప్రమాదకరంగా ఉన్నాడు అతని చుట్టూ శత్రువులు ఉన్నారు నువ్వు వెళ్ళినా కానీ అతన్ని కాపాడలేవు అని చెప్పాడు ఒకటోసారి రెండోసారి కూడా కేకేశాడు జోసెఫ్ శత్రువులు నన్ను చుట్టుముట్టారు దయచేసి త్వరగా రమ్మన్నాడు మళ్ళీ కమాండర్ని అడిగాడు జోసెఫ్ ప్రయోజనం లేదు జోసెఫ్ నీ స్నేహితుడు చనిపోతాడు నువ్వు కాపాడలేవన్నాడు ఇక మూడవసారి కమాండర్ మాట వినకుండా వెళ్ళిపోయి తన స్నేహితుణ్ణి చివరి మాటలుగా ఈ మాటలు విన్నాడు జోసెఫ్ నువ్వు వస్తావని నాకు తెలుసురా ఎంత ఆపదున్నా కానీ ఎంత అపాయమైనా కానీ నువ్వు నన్ను చూడటానికి వస్తావని తెలుసురా అని చెప్పి ఆ చివరి మాటలు పలికి చనిపోయాడు చివరికి స్నేహితుని యొక్క మరణించినట్టు భౌతిక శరీరాన్ని తీసుకొని కమాండర్ దగ్గరికి వచ్చాడు జోసెఫ్ స్టీఫెన్ యొక్క భౌతిక కాయాన్ని తీసుకొని ఆ కమాండర్ అన్నాడు జోసెఫ్ నేను చెప్పా కదా నీ స్నేహితుడు బ్రతకడు నీ స్నేహితుడు చచ్చిపోతాడు నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు అన్నాను కదా చూడు నువ్వు వెళ్ళి వేస్ట్ అన్నాడు వెంటనే జోసెఫ్ అన్నాడు వేస్ట్ కాదు సార్ వేస్ట్ కాదు నా స్నేహితుని యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను నా స్నేహితుడు చివరిగా ఏమన్నాడో తెలుసా జోసెఫ్ ఎంత ప్రమాదమైనా కానీ ఎంత ప్రాణాపాయమైనా కానీ నేను పిలిస్తే నువ్వు వస్తావురా వచ్చావు చూడు అందుకే నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా అని చెప్పాడండి ఆ మాటలు చాలండి నా జీవితానికి అని చెప్పాడు నిజమే ప్రియులారా నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో యేసుప్రభు నీకు నాకు తెలియజేస్తున్నాడు ఈరోజున నిజమైనటువంటి స్నేహితుడు ఎవరో నీవు నేను కూడా ఈరోజున యేసుప్రభువు నుంచి నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా ఇదిగో తల్లిదండ్రులు ఉంటారు వారు తమ బిడ్డలు బాగుపడాలని వాళ్ళు చేయనటువంటి శ్రమ అంటూ ఉండదు ప్రియ దేవుని బిడ్డలారా
వాళ్ళు శ్రమ పడతారు, తన యొక్క బిడ్డలు సుఖంగా జీవించాలనుకుంటారు, వాళ్ళకి చదువు ఉండదు, వాళ్ళ బిడ్డలు చదువులో ఎదగాలనుకుంటారు. ఉదాహరణకి మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడా చదువుకోలేదు, కానీ వాళ్ళు ఎంతో శ్రమపడి ప్రియ దేవుని బిడ్డలారా మమ్మల్ని అందరినీ కూడా చదివించారు. వాళ్ళ శ్రమ ద్వారా మాకు ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చారు. ఇది నిజమైనటువంటి ప్రేమ. వాళ్ళు శ్రమ పడుతూ వాళ్ళు చనిపోవటానికి కూడా సిద్ధమై వాళ్ళు శ్రమ అనేటువంటి మరణములో వాళ్ళు పాలు భాగస్థులు పొందుకుంటూ మనకి జీవాన్ని అంటే సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకునేటువంటిదే నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమని మనం నిజమైనటువంటి స్నేహితుల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, అక్కచెల్లెలు అన్నదమ్ముల మధ్యలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ ఆధునిక ప్రపంచంలో ప్రియులారా ఇది కూడా కొదువ పడిపోతుందేమో అనిపిస్తుంది. అందుకనే నిజమైనటువంటి మన ప్రాణ స్నేహితుడైనటువంటి మన యేసయ్యను మాత్రమే మనందరము కూడా మన నిజ స్నేహితునిగా మన ప్రాణ స్నేహితునిగా మనందరం కూడా స్వీకరించాలి అనేటువంటిది ఈనాటి దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క అంశం. ప్రియులారా నిజమైనటువంటి ప్రేమని ప్రియ దేవుని బిడ్డలారా మనం తల్లిదండ్రుల్లో చూస్తూ ఉంటాం. అటువంటి ప్రేమనే దేవుడు మన మీద కుమ్మరిస్తానని పలుకుతున్నాడు. కాబట్టి వాక్యంలో ప్రభు అంటాడు, నీ తల్లి మరచిన నీ తండ్రి మరచిన నేను మాత్రం నిన్ను మరువును అంటాడు. స్త్రీ తన పసికందును మరచిపోవునా, ఒకవేళ తన ప్రేమను పెట్టిన బిడ్డన మరచినా కానీ నేను మాత్రం నిన్ను మరువనని యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ప్రభువే స్వయంగా మనతోటి పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడండి. మనం అనుకోవచ్చు ఈ కరోనా కాలం కదా, ఎక్కడ చూద్దామన్న మనుషులు చచ్చిపోతున్నారు, ఎక్కడ చూద్దామన్న మనుషులు శ్రమలలో ఉన్నారు, రోగాలతో ఉంటున్నారు, పరిస్థితి అతి భయంకరంగా ఉంది అని మనందరం అనుకోవచ్చండి. కానీ మనం మాత్రం ఒకటే నువ్వు నేను గుర్తుంచుకోవాలి, దేవుడు ప్రేమమయుడు. ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాలలో దేవుడు మన మీద ముట్టికాయేస్తాడు, ఆయన స్వరాన్ని మనం వినడం లేదని ఆయన ఒక దెబ్బ కొడతాడు, మనల్ని సరిచేస్తాడు, కత్తిరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా ద్రాక్షావల్లి తీగలు అనేటువంటి వాక్యములో ప్రియ దేవుని బిడ్డలారా యోహాను సువార్త 15వ అధ్యాయము 1-2 వాక్యాలలో ఈ విధంగా సెలవిస్తూ ఉంది, నా యందు ఫలించని ప్రతి తీగను ఆయన తీసివేయను, ఫలించు ప్రతి తీగ అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. ఈ లోకాన్ని కూడా ఈ ప్రపంచాన్ని కూడా దేవుడు అప్పుడప్పుడు కత్తిరిస్తాడు, కోపంతో కాదండి, ద్వేషంతో కాదు ప్రియులారా, సరిచేయటం కోసం, మనం అధికంగా ఫలించటం కోసం, ఆయన నుంచి ఈ లోకం దూరంగా వెళ్లకుండా ఉండటం కోసం. అర్థం చేసుకోవటం చాలా కష్టమే ప్రియ దేవుని బిడ్డలారా. ఈ దేవుని యొక్క ప్రేమని మనం అర్థం చేసుకోవటం చాలా కష్టమే ప్రియులారా. దానిలో ఎదిగినటువంటి వారమైతే, ఆయన ప్రేమను మనం చవిచూచినటువంటి వారమైతే ఎందుకని దేవుడు కొన్నిసార్లు ఈ ప్రపంచానికి వ్యక్తిగతంగా మనకు కూడా శ్రమలు పంపిస్తాడు, కత్తిరిస్తాడు, సరిచేస్తాడు అని మనందరం కూడా అర్థం చేసుకుంటాం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ఒక ప్రేమాజ్ఞనిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యములో దేవుడే స్వయముగా ఏమంటున్నాడంటే, తాను తన యొక్క ప్రియమైన కుమారుని మన కొరకై త్యాగం చేయటం ద్వారా దేవుడు మనం ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన అద్వితీయ కుమారుని మన కొరకై ఇవ్వటం ద్వారా తాను ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అని మనం వాక్యంలో చదువుకుంటాం ప్రియులారా. అదేవిధంగా యోహాను గారు రాసిన 4వ అధ్యాయం 9-10 వాక్యాలలో దేవుని ప్రేమను గురించి చాలా చక్కగా వివరించబడుతుంది. యోహాను రాసినటువంటి 4వ అధ్యాయం 9-10 వాక్యాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి, ఆయన ద్వారా మనము జీవం పొందగలుగుటకై దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపెను, తన ఒకే ఒక్క కుమారుని ఈ లోకానికి పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించాడు. ఆయన తన కుమారుని లోకానికి పంపటం ద్వారా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేటువంటి మనకు తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా 10వ వాక్యంలో మనము దేవుని ప్రేమించామని కాదండి, మనము దేవుని ప్రేమిస్తున్నామని కాదండి, ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల విమోచన కొరకై తన కుమారుని ఈ లోకానికి పంపాడు. ప్రేమ అనగా ఇటువంటిది అంటున్నాడు. మనం ప్రేమించాం కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించట్లేదండి. దేవునికి మన మీద అమితమైనట్టు ప్రేమ, హద్దులు ఎల్లలనట్టు ప్రేమ ఉంది. కాబట్టే తన ప్రియమైన కుమారుని ఈ లోకానికి మన కొరకే పంపించాడు. మరి ఈ శ్రమలేంటి ఫాదర్, ఈ కష్టాలేంటి, ఈ కరోనా ఏంటి? అప్పుడప్పుడు దేవుడు మనల్ని కత్తిరించి సరిచేస్తాడు. ఇది ద్వేషంతో కాదు, పగతో కాదండి, మానవాళి తన నుంచి దూరము కాకుండా ఉండటం కొరకై.
మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మానవాళి తన నుంచి వేరుపడకుండా ఉండటం కొరకై దేవుడు అప్పుడప్పుడు మనం కత్తిరిస్తాడు. ఉదాహరణకి ప్రియ దేవుని బిడ్డల, ఒక తల్లి తండ్రి కుమారుడు ఉంటారు. కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి ఒక దెబ్బేస్తాడు, తల్లి ఒక దెబ్బేస్తాడు, గద్దిస్తారు. ద్వేషంతో, పగతోట కాదండి. ఎందుకని? ఆ పిల్లవాడు తప్పు జరగకుండా ఉండాలని, ఆ పిల్లవాడు తప్పుట మార్గంలో వెళ్లకుండా ఉండాలని, మంచి మార్గం నడవాలని, తల్లిదండ్రికి విధేయులు కావాలని. ప్రియులారా, కొన్నిసార్లు మనం ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ప్రశ్నిస్తాం. కానీ దేవుడు అంతయు మన మంచి కోసమే చేస్తాడు. శ్రమలలో మనం నమ్మక పాత్రంగా జీవించగలిగితే నశించిపోయేట్టు బంగారము కూడా 7 సార్లు అగ్నిలో పుటము వేయబడుతుంది కదా. శాశ్వతమైనటువంటి నీ నా విశ్వాసము ఎంత దృఢంగా ఉంది. ఈ రోజున మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరలోక తండ్రి నిన్ను నన్ను ప్రేమించి తన యొక్క ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. యోహాను సువార్త 3:16 అదేవిధంగా యోహాను రాసిన మొదటి లేఖ 4:9-10 మనం చదువుకున్నాం, విన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం మరొక విషయాన్ని మనం చూడాలి. పరలోక తండ్రి మానవాళిని ప్రేమించి మన కొరకై తన ప్రియమైన కుమారుని లోకానికి పంపిస్తే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని మన కొరకై త్యాగం చేశాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2:7 నుంచి మనం చదువుకుంటే ప్రియులారా, క్రీస్తు ప్రభు అంట మన కొరకై తన యొక్క దైవత్వాన్ని విడిచిపెట్టి తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపాన్ని దాల్చి ఒక సేవకుడిగా మన కొరకై ఈ లోకంలో జన్మించాడు. దేని కొరకై? నీవు నేను రక్షణ పొందాలని, నీవు నేను దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలని. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి ప్రియులారా. నీవు నేను శారీరకంగా నశించిపోతామండి, ఈ శరీరం అనేది శాశ్వతమైనటువంటిది కాదు. కానీ మన ఆత్మ సైతాను వశము కాకుండా ఉండాలి, మన ఆత్మ సైతానుకు బందీ కాకుండా ఉండాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకునేటువంటిది. కాబట్టి ఈ ఆత్మలను కాపాడటం కొరకై క్రీస్తు ప్రభువు మన కొరకై తన దైవత్వాన్ని కూడా విడిచిపెట్టి, తన యొక్క శక్తి మహిమను కూడా విడిచిపెట్టి ఒక మానవ మాతృడిగా ఈ లోకంలో జన్మించాడని ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2:7-12 వరకు కూడా పౌలు గారు మనందరికీ చాలా స్పష్టంగా తెలియచేయటం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అదేవిధంగా దర్శన గ్రంథము 1:6 యేసు ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే తన యొక్క విలువైనటువంటి అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాలను కడిగి వేస్తున్నాడు, మనల్ని శుద్ధి చేస్తున్నాడు. అవును ప్రియులారా, తన ప్రాణాన్ని మన కొరకే త్యాగం చేసి తన ప్రేమ ఎంత గొప్పదో మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1:7 ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి యోహాను గారు మనందరికీ ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖ 1:7 ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు, ఆయన పుత్రుడకు యేసు రక్తము మనలను అన్ని పాపములను శుద్ధి చేయును. దేవుని యొక్క ప్రేమ ఇటువంటిదండి, మనం పాపములు నశించకుండా ఉండాలని, మనం పాపంలో చెడిపోకుండా ఉండాలని, నశించకుండా ఉండాలని దేవుడు స్వయముగా తన కుమారుడైనటువంటి యేసయ్య యొక్క పరిశుద్ధ రక్తముతో నిన్ను నన్ను కడుగుతున్నాడు. అటువంటి గొప్ప ప్రేమ దేవునికి మన ఎడల ఉంది ప్రియులారా. ఈనాడు యేసుప్రభు సువిశేషములో చాలా ముఖ్యమైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు ఏం కోరుకుంటాడంటండి మన నుంచి? మనం పరిపూర్ణంగా జీవము కలిగినటువంటి వారమై ఉండాలని కోరుకుంటాడంటండి. తన బిడ్డలం అన్నట్టు మనందరము కూడా సగం సగం జీవితం కాదండి, సగం సగం జీవం కాదండి, పరిపూర్ణమైనటువంటి జీవాన్ని కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటాడంటండి. వాక్యం చెప్తున్నాడు ఏమని, మనం పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఈనాటి సువిశేషములో యోహాను సువార్త 15:11 నా ఆనందం మీ యందు ఉండవలననియు, మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకే తీసుకొని వచ్చినటువంటి ఈ శారీరక లోకపరమైనటువంటి ఈ లోకానుసారమైనటువంటి ఆనందాన్ని గురించి ప్రభువు మాట్లాడతలేదండి. కానీ ప్రభు ఏమంటున్నాడు, నా ఆనందము మీ యందు ఉండవలననియు, మీ ఆనందము పరిపూర్ణము కావాలననియు నేను ఈ విషయములు మీతో చెప్పుచుంటే నేను పలుకుతున్నాడు. ఎటువంటిది ఆనందము? ఆత్మీయమైనటువంటి ఆనందము.
ఈ శరీరాన్ని మనం ఒకవేళ విడిచిపెడితే విడిచిపెట్టవచ్చుగాక, మనం ఆయనతో పరలోకంలో పొందేటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ హద్దులు ఎల్లలు లేనటువంటి ఆ ఆనందాన్ని గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆ ఆనందము మీలో పరిపూర్ణము కావాలని, పరిపూర్ణంగా ఉండాలని దీనిని గురించే దర్శన గ్రంథములో, దర్శన గ్రంథాన్ని రాసినటువంటి యోహాను గారు ఈ విధంగా అంటారు. అక్కడ కన్నీటి బాష్పాలు ఉండవంటండి, ఏడ్పులు ఉండమంటండి, ఆయన పరమానందాన్ని మనం పొందుకుంటామంటండి. ఆ పరలోకంలో ప్రభు మనందరికీ కూడా ఈ ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. అయితే ప్రియులారా, దేవునిది ఏసయ్యది ఒకటే కోరిక. అదేమిటి అంటే, ఏ విధముగా ఏసయ్య పరలోక తండ్రిలో ఆనందాన్ని పొందుకున్నాడో అటువంటి ఆనందాన్ని మనకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈనాటి సువిశేషములో 15వ అధ్యాయంలో 10వ వాక్యములో, నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెనకొని ఉండినట్లే మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో మీరు కూడా నెలకొని ఉంటారు. దయచేసి గమనించండి పిల్లలారా, మనము ఆయన ప్రేమలో పరిపూర్ణులము కావాలి అంటే, ఆయన ఆనందాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు ఏ విధంగా పరలోక తండ్రి ఆజ్ఞలకు లోబడ్డాడో మనము కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా పరలోక తండ్రి ఆనందాన్ని పరిపూర్ణంగా పొందుకున్నాడో అదేవిధంగా నీవు నేను కూడా క్రీస్తు ప్రభు యొక్క ఆనందములో ఆ పరిశుద్ధాత్మ ఆనందాన్ని మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మనందరినీ కూడా సేవకులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వాక్యం నుంచి, నేను ఆజ్ఞాపించిన వాణిని పాటించినచో మీరు నా స్నేహితులగుదురు. మనము ప్రభు యొక్క స్నేహితులంగా ఎలా కాగలము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించాలి, ఆయన ఆజ్ఞానుసారముగా మనం జీవించాలి. ఆ తరువాత ఈ విధంగా అంటున్నాడు 15వ వాక్యంలో 15వ అధ్యాయం యోహాను సువార్తలో, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులు అని పిలవను, స్నేహితులు అని పిలచెదను. ఎలాయినా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరచితని. ఈ మాట చాలా ముఖ్యమండి. ఈరోజు ప్రభువు మనకి ఒక గొప్ప అర్హత ఇస్తున్నాడు. ఏమిటి ఆ అర్హత? నేను మిమ్మల్ని ఇక నుండి దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను అని పలుకుతున్నాడు. మన కొరకై ప్రాణాన్ని త్యాగం చేసి, రక్తాన్ని అర్పించి మనల్ని తన స్నేహితులుగా కొనుక్కున్నటువంటి ప్రాణ స్నేహితుడు మనకున్నాడు. ప్రియులారా, ఈ కరోనా కాలములో మన ప్రాణ స్నేహితుడైనటువంటి యేసయ్య మీద ఆధారపడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కరోనా భయంకరంగా విలయతాండవం చేస్తూ ఉండగా, మనుషుల మీద ఆధారపడి భయానికి లోనవ్వకుండా ఉండడానికి, భయానికి లోను కాకుండా ఉండాలి అంటే, మనందరము కూడా సర్వశక్తిమంతుడైనటువంటి ఈ జీవానికి, ఈ ప్రాణానికి మూలాధారమైనటువంటి మనందరి ప్రాణ స్నేహితుడు సర్వశక్తిమంతుడంటే యేసయ్యని మనం కూడా స్నేహితునిగా అంగీకరించాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, యేసయ్య తన వైపు నుంచి మనకు ఒక అర్హతనిస్తున్నాడు. ఏమిటి అర్హత? నేను మిమ్మల్ని దాసులని పిలవక, సేవకులని పిలవక, నా స్నేహితులని పిలుస్తానంటున్నాడు. మరి నీవు కూడా సిద్ధంగా ఉన్నావా? ఇది ఒక నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటిదండి. ఒకవైపున చప్పట్టు ఒక చేత్తోటి కొడితే శబ్దం రాదండి, రెండు చేత్తోటి కొడితేనే శబ్దం వస్తుందండి. యేసు ప్రభు అంటున్నాడు, బిడ్డలారా, నేను మీ స్నేహితునిగా ఉండాలనుకుంటున్నాను. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యేసయ్య నా ప్రాణ స్నేహితుడు, నా భయములో, నా ఆందోళనలో, నా శ్రమలలో, నా కన్నీటిలో, నా కష్టములో, నా అనారోగ్యములో ఆయనే నా ప్రాణ స్నేహితుడు. నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు పరిపూర్ణమైన ఆనందం మనకు దొరుకుతుంది. ప్రియులారా, ఈ కరోనా కాలంలో మనందరం కూడా ప్రార్థన చేస్తాం. ఈ లోకం సైతానుని స్నేహితుడిగా భావిస్తుందండి, పాపాన్ని స్నేహితుడిగా భావిస్తుందండి. కాబట్టి ఈ అనర్థాలన్నీ కూడా అండి. దేవుని ప్రేమామయుడు, నేను మీ స్నేహితునిగా ఉంటాను, మీరు నా స్నేహితుడిగా ఉండండి అని ప్రభువు కోరుకుంటుంటే, మనం ఆయన నుంచి దూరం అయిపోయి లోకానుసార జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ప్రభు ఏం చేస్తాడుగా? ప్రియులారా, ఈరోజును ఒక నిర్ణయం తీసుకుందాం. నాకు ఎటువంటి భయం వచ్చినా కానీ, ఎటువంటి ఆందోళన వచ్చినా కానీ, నా ప్రాణ స్నేహితుడు నా తోడుగా ఉన్నాడు. అవసరమైతే ఒకవేళ నా మరణ సమయంలో కూడా, నా మరణము తరువాత కూడా నాకు తోడుగా ఉండేటువంటి నా ప్రాణ స్నేహితుడు నాకు ఉన్నాడు, ప్రభు అంటున్నాడు. ఈ మాటలు మనం మరవకూడదు ప్రియులారా. ఇదిగో, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలచెదను అని పలుకుచున్నాడు. ఏలైనగా మీరు నన్ను ఎన్నుకొనలేదు,
నేను మిమ్ము ఎన్నుకుంటుని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారు, మనందరం కూడా దేవునికి ప్రియులము పవిత్రులము, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారము. పేతురు గారు అంటారు కదండి, యాచరికపు గురుకులము, ఆయన పవిత్రమైనటువంటి మంద, ఆయన పవిత్రమైనటువంటి జనాంగము అంటాడు. అవును ప్రియులారా, ఆయన యొక్క కార్యమును ప్రకటింప సృజించబడినటువంటి వారు అంటారు. ఆ ప్రభువుని వేడుకొని, దేవా నువ్వు మా స్నేహితుడు అయ్యా, నువ్వే అంటున్నావు మా ప్రాణ స్నేహితుడు అని. తల్లి మరచున్నా తండ్రి మరచున్నా నువ్వు మరువని అంటున్నావు ప్రభువా. అటువంటి ధైర్యాన్ని, అటువంటి విశ్వాసాన్ని, అటువంటి శక్తిని మాకందరికీ ప్రసాదించయ్యా అని అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాటి వాక్యములో ప్రభువా నీవు ద్రాక్షావల్లివి, మేము కొమ్మలము రెమ్మలం అంటున్నావు. యేసురాజా, ఈ కరోనా కాలంలో ఉన్న మేమందరము కూడా ప్రభువా నీ పాదాలను పట్టి వేడుతున్నాం నాయన. నా ప్రాణ స్నేహితుడా, మా ప్రాణ ప్రియుడా, ఈ ప్రపంచాన్ని నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నాము తండ్రి. యేసురాజా, ఈ ప్రపంచం మీద కనికరాన్ని చూపించండి, మానవ బలహీనతలను బట్టి గాక నీ అపారమైన ప్రేమను బట్టి ప్రభువా ఈ కరోనాను ప్రభువా ప్రపంచం నుండి తీసివేయండి. ఈ సందర్భంగా అనారోగ్యంతో, కరోనా జబ్బుతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రభువా ఈనాడు నువ్వు పలికావు ప్రభువా. దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో, యోహాన్ రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయంలో, నీవు నీ సిలువ రక్తము ద్వారా మా పాపములను కడిగివేసి మమ్ము శుద్ధి చేసావు అని పలికి ఉన్నావు. అవును తండ్రి, అటువంటి పరిశుద్ధ సిలువ రక్తముతో కరోనా వ్యాధిగ్రస్తులందరినీ కడిగి శుద్ధి చేయమని వేడుకొనిచున్నాం. అదేవిధంగా ప్రభువా మేమందరము కూడా నీపై ఆధారపడి, నీవే మా ప్రాణ స్నేహితుడివి, మా ప్రాణప్రియుడవని నమ్మి నీపై ఆధారపడి జీవించే బిడ్డలగా మమ్మందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని కరోనా కాలంలో కాచి కాపాడి సంరక్షించుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.